నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి ముఖ్యంగా కర్కాటక రాశిలోని వారందరికీ కూడా శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాలు మీకు వివరిస్తాను కర్కాటక రాశికి భాగ్యస్థానంలో గురు సంచారం ఏప్రిల్ 22 వరకు ఉంటుంది తర్వాత రాజస్థానంలో గురు చండాళం పడుతుంది ఈ గురు చండాళం పట్టినటువంటి గురు విద్యాస్థానాన్ని ధనస్థానాన్ని అట్లాగే మీ యొక్క కుటుంబ స్థానం అని చెప్పబడినటువంటి వాక్ స్థానం అని నేత్ర స్థానం అని చెప్పబడినటువంటి రెండో ఇంటిని చూడడం మొదలు పెడతాడు సో కాబట్టి ఖచ్చితంగా ఇలా గురు చండాళం బట్టి చూసేటువంటి ఈ సమయంలో మీరు వాక్కుపరంగాను కుటుంబపరంగాను నేత్రానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చినప్పుడు కానీ నరదృష్టి పూర్వకంగా కానీ నరదు కంటి దృష్టి వల్ల కానీ ఇబ్బంది పడడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి అష్టమ శని కూడా ఉండి ఆ శని కూడా గురువు చూస్తున్నటువంటి రెండవ ఇంటినే చూస్తూ గురువును కూడా చూస్తుండడం వల్ల కొంతమేర తీవ్రత తగ్గుతుంది అష్టమ శని వల్ల మీకు ప్రధానంగా చాలా కష్టాలు అనేది ప్రాప్తించడం అనేది ఇప్పుడు జరగదు అది కొంచెం శని మొదటి 15 నెలల కాలం జరిగిన తర్వాత ఎక్కువగా ప్రాప్తించే అవకాశాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి నేత్ర సంబంధమైన సమస్యల దగ్గర నుంచి మొదలు పెడితే నరదృష్టి దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి వాక్కుని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అవివాహితులకి వివాహం ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అట్లాగే మీ ఉద్యోగ భద్రతకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలకు ఆస్కారం కూడా ఉంది కుటుంబ స్థానాన్ని శని చూడడం గురు చండాళం పట్టినటువంటి గురువు చూడడం వల్ల కూడా కుటుంబంలో సరైనటువంటి కమ్యూనికేషన్ నడవక ఇబ్బంది పడేటువంటి స్థితి ఎక్కువగా కనపడుతుంది ఇక మీకు రాజ్యస్థానాధిపతిగా చెప్పబడినటువంటి అంగారకుడు మీ యొక్క జన్మ రాశిలోకి ప్రవేశించినటువంటి మే నెల దగ్గర నుంచి జూలై మధ్యలో మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కొంచెం తప్పకపోవచ్చు ప్రతిఘటనలు ఎక్కువగా వస్తాయి కుటుంబంలో కూడా భార్యకి కొంత అనారోగ్యము తండ్రిదండ్రులకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఇవన్నీ ప్రాప్తించే స్థితి ఎక్కువగా ఉంది కుజుడి యొక్క జన్మరాశి సంచారము కుటుంబ స్థానంలో కుజుడి యొక్క సంచారము ఆ సమయంలో శని కుజులు షష్టాష్టకము సమసప్తకాలు శని కుజుల యొక్క తీవ్రత దృష్ట్యా చూసినప్పుడు కుటుంబంలో పెద్దలు అకాల మరణం చెందడం వారి అనారోగ్య విషయాలు లేకపోతే ఇటువంటివి జరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో మీరు బాగా నమ్మిన వ్యక్తుల చేత వెన్నుపోట్లు పడతాయి రక్త సంబంధాలకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ చేత కూడా వెన్నుపోట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశిలోని పొలిటికల్గా ఉన్నటువంటి వారికి రాజ్యాధికారాన్ని నడుపుతున్నటువంటి వారికి కూడా గడ్డుకాలమని చెప్పాల్సి ఉంటుంది తీవ్రమైనటువంటి ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ బాగా కష్టించి మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు అక్టోబర్ దగ్గర నుంచి మీకు ఇటువంటి వ్యగ్రతలు తొలగిపోతాయి ఏదైతే నేను చెప్తున్న నరదృష్టి దోషాలు కావచ్చు వాక్కు మీద నియంత్రణ కలగడం కావచ్చు ఇవన్నీ అక్టోబర్ నుంచి ప్రాప్తిస్తాయి మంచిగా ఉంటుంది అక్టోబర్కు ముందు కాలం అంటే ఏప్రిల్ నుంచి ఏదైతే ఇన్ బిట్వీన్ అక్టోబర్ ఉందో ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ తర్వాత రానున్న ఉగాది వరకు మిగతా 6 నెలల కాలం అయితే మీకు బాగా ఉంటుంది ఏలనాడు శని అష్టమ శని ఇటువంటివి సహజంగా ప్రాప్తించేటప్పుడు ముఖ్యంగా అష్టమ శనిలో చాలా తీవ్రమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి కారణం ఏంటంటే అష్టమ శని ప్రాప్తించినప్పుడు రాజ్యస్థానం మీద ధనస్థానం మీద మీకు కుజదృష్టి శని దృష్టి పడుతూ ఉంటుందంటారు కాబట్టి రాజ్యస్థానం మీద శని దృష్టి అట్లాగే మీ యొక్క ధనస్థానం మీద శని దృష్టి రెండు కూడా ఇబ్బందికరమైన పరిణామాలు అవుతాయి ధనానికి కటకట లాంటివి వస్తాయంటారు జాగ్రత్తగా ధనం విషయంలో దీర్ఘకాలికంగా పెట్టబోయే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద ఈ సంవత్సరం మీకు జాగ్రత్తలు తీసుకుంటే రాబోయేటువంటి సంవత్సరాల్లో ఈ బేస్మెంట్ కరెక్ట్గా పెట్టుకుంటే వచ్చేటువంటి అష్టమ శని అప్పుడు కూడా మీరు ఎక్కువ సఫర్ కాకుండా ఉండేదానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అన్ని విధాల యోగ్యత బ్రహ్మాండమైనటువంటి స్థితి కలగాలంటే ఇప్పటి నుంచే రానున్న 2.5 సంవత్సరం వరకు మీరు ఖచ్చితంగా శ్రీ మహాశివుణ్ణి
మహాలింగార్చన రూపం కానీ అట్లాగే అమ్మవారిని చండి అర్చన కానీ ఇటువంటివి చేయడం మంచి శుభపరిణామాలు కలిగిస్తుంది. అట్లాగే నారసింహ స్తుతి చేయడం దుర్గా సప్తశతి హోమాలతో దుర్గా ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం పారాయణం చేయడం, తర్వాత విశేషంగా నరదృష్టి దోష నివారణ పూజ సుదర్శన హోమం చేసుకోవడం, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి మంచి స్థితిని ప్రాప్తింపజేస్తాయి. అయితే రాజ్యస్థానంలో గురుచండాళం వదిలిపోయిన తర్వాత, అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి దుస్థితి తొలగిపోయిన తర్వాత ఆకస్మికంగా కర్కాటక రాశి వారికి అద్భుతమైన యోగాన్ని ప్రాప్తింపజేస్తాడు. అంటే గురుచండాళ దోషం ఎప్పుడైతే పోయిందో శని వక్రస్థాన దోషాలు కూడా అక్కడే ఇంచుమించుగా తొలగిపోతాయి. నవంబర్ నుంచి శని వక్రస్థిత దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఆఫ్టర్ అక్టోబర్ నుంచి వచ్చేటువంటి ఏప్రిల్ మధ్యలో ఉన్నటువంటి కాలం మీకు మహోన్నతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. కొనారిల్లిపోతున్నటువంటి మీ యొక్క ఆర్థిక వ్యవస్థల్ని మళ్ళీ జవజీవాలతో పైకి లేపేటువంటి స్థితి ఎక్కువగా ప్రాప్తిస్తుంది. ఈ కర్కాటక రాశివారు ఎక్కువగా లక్ష్మీ కుబేర స్తుతిని బాగా చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ లక్ష్మీ కుబేర స్తుతి శ్రీం హ్రీం శ్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సిద్ధిం లాభం కరోతి, ఇటువంటి మంత్రాలు చాలా ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఈ యొక్క లక్ష్మీ కుబేరుడివి. అవి చేసుకోవడం చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఇస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు లక్ష్మీ కుబేర పూజ చేసినందువల్ల మీకు అద్భుతమైన ప్రగతి కల్పిస్తుందని చెప్పగలను. ఇక రాజ్యప్రాప్తి కోసంగా వీరు చండి రాజమాతంగి ఇటువంటి యోగాలు ఉన్నటువంటి పూజల్ని చేసుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. ఎమ్మెల్యేలు లాంటి వారికి యోగాన్ని కలిగిస్తుంది, మంత్రులు లాంటి వారికి కూడా యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారు రాజ్యానుగారం కోరుకున్న వారైతే ఖచ్చితంగా రాజశ్యామలని మహాలింగార్చన సహస్రలింగార్చన అతిరుద్రయాగాల దాకా చేసుకోవడం మంచిది. అట్లాగే ఉద్యోగులకైతే ప్రమోషన్స్ కోసం వీరు తప్పనిసరిగా రాజశ్యామల అమ్మవారి మంత్రం ఓం హ్రీం రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటే ప్రమోషన్స్ విషయంలో మేలు జరుగుతుంది. అందరూ కూడా లక్ష్మీ కుబేర చేసుకుంటే ధన సమృద్ధి కలుగుతుంది. నమస్కారం.